హాయ్ చెప్. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్. ఏంటది? చీ, నువ్వు కనిపించట్లేదు చిట్టి తల్లి. ఇట్లరా, హాయ్ చెప్పు, కిస్ పెట్టు. ఇట్లరా, ఓకే ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ బుజ్జి, లవ్ యూ బుజ్జి. సరే సరే సరే, వెళ్ళు లోపల చూసే టీవీ, వెళ్ళు గో లోపల చూస్తున్నావు కదా, చూడు. చదువుకున్నాడు కాసేపు, ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట టీవీ చూడ. గో 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 గో, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఓకే, నేను వీడియో చూసుకోవాలి, వెళ్ళు, నేను పిలుస్తాను మళ్ళీ రా. గో యూమికా, నువ్వు కూడా వెళ్ళు నాన్న. సో ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు? తప్పకుండా చెప్పండి కామెంట్స్ లో. నాకు నాకు తెలుసు, నువ్వు చెప్పకు, నేను వీడియో తీస్తున్నాను కదా, నువ్వు చెప్పకు. పిల్లలు చూసి మీకు అర్థమై ఉంటుంది, చాలామంది నాకు చెప్తున్నారు ఏంటి అంటే, పిల్లలు ఉన్నారు కదా, మీరు కొంచెం ఆలోచించండి, తొందరగా డెసిషన్స్ తీసుకోవద్దు, మీకంటూ మీకు ఇప్పుడేం అర్థం కాదు, ఫ్యూచర్లో అర్థమవుతుంది. సో ఇలా చాలా చాలా నాకు. సో మీకు తెలుసా అండి, ఒక సింగిల్ పేరెంట్గా కిడ్స్ ఇద్దరిని చూసుకోవడం, తెలుగులో చెప్పాలంటే చాలా భయంకరమైన విషయమే. ఒకళ్ళని చూసుకోవడం వేరు, ఇద్దరిని చూసుకోవడం వేరు. సో ఒకళ్ళైనా ఇద్దరైనా సింగిల్గా చూసుకోవాలంటే అది ఒక పెయిన్ఫుల్ విషయమే. చూసుకోవచ్చులేండి, అదేం పెద్ద, అంటే చూసుకోవాలి అనుకుంటే మనకు అదేమీ పెద్ద అమ్మో చూసుకోవాలా అన్న ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో చాలామంది చెప్తున్నారు, మీరు చెప్పినా వినట్లేదు, మీకు ఇప్పుడు తెలీదు, మీకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడేదో మీకు ఫ్రీడమ్ కావాలని మీరు ఇలా చేసి సంథింగ్, ఏవేవో లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ కామెంట్స్ అయితే, అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కాబట్టి చెప్తున్నారు, చెప్పచ్చు, తప్పులేదు. కానీ ఆ కొంతమంది ఆ చెప్పేది మంచిగా చెప్తున్నారు, కొంతమంది ఆ చెప్పేది నెగిటివ్గా తీసుకొని చెప్తున్నారనమాట. ఒకటి చెప్తాను వినండి, ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోస్ చూశారు, నేను ఎలా ఉన్నాననేది చూశారు, అంతా నేను ఆ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తాను, ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను, ఎలా టేక్ కేర్ చేస్తాను, ఇదంతా కూడా చూశారు మీరు. సో అలా చూసి కూడా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారంటే ఎక్కడో మనసుకు గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఏమనుకోనండి, ఎందుకంటే తెలియదు పాపం జనాలకేం తెలియదు, బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది అనేది తెలియదు, తెలియకుండా మాట్లాడితే నిజంగా నేను తప్పని చెప్పనండి. నేను ఒకటే చెప్తాను, అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాలో ప్రతిదీ చెప్పాలంటే ఎంతో ఆలోచించాలి, దానికంటే ఒక టైం రావాలి. సో అప్పుడే పూసగుచ్చినట్టు మొత్తం అన్నీ కూడా చెప్పచ్చు. సో కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు, అదేమీ అంత ఆలోచించాల్సిన విషయం కాదండి. బట్ ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్ చేతులారా పాడు చేసుకోవాలని ఎవరు అనుకోరు అన్నమాట. సో ఇది ఇది ఒక్క లాజిక్ కనుక మీకు కనుక అర్థమైతే మీకు నేనేమి చెప్పాల్సినంత పని కూడా లేదనమాట, మీ అందరికి మీరే అర్థం చేసుకోగలరు. సో చేతులారా స్పాయిల్ చేసుకోవాలని ఎవ్వరికీ ఉండదండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మొత్తం అంతా కలిసి ఒక గట్టు మీద నడవాలని నేను అనుకుంటా. మీకు వచ్చింది తెలుసా, యాక్చువల్గా నాకు రిలేషన్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. నా పెళ్లి కాక ముందు నేను అనుకునేది అనమాట, అబ్బా నేను ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళాలి, అందరికీ మంచిగా సేవలు చేయాలి, సంథింగ్ ఇలా నేను ఎక్స్పెక్ట్, అంటే పెళ్ళి అంటే ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను అప్పుడు నేను. సో నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చాలా రాంగ్, నిజం చెప్పాలి అంటే నేను అనుకున్నది నాకైతే ఏమీ దొరకలేదండి. సో కానీ చెప్తున్నాను వినండి, అక్కడ జరిగింది వేరు, మీరు అనుకునేది వేరు, ఏదేదో అనుకోకండి, సొంత నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది చెప్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు,
మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, కిడ్స్ గురించి ఆలోచించండి సంథింగ్ అట్లా. నాకు ఏవేవో చాలా చాలా మంది సజెషన్స్ ఇస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకటి ఆలోచించండి, ఇది సోషల్ మీడియా నేనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా పెద్ద పెద్ద మందికి కూడా వస్తున్నాయి. నాకు నేను వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్న కేటగిరీకి చెందిన అమ్మాయినే. చెప్పాలంటే నార్మల్ అమ్మాయిని, అంతే, అంత ఇది ఏమీ లేదు, అంత స్పెషల్ కూడా ఏం లేదు. కాకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంది, మనము నాకు ఒక 7 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అలా మెయింటైన్ చేసుకుంటా కష్టపడి నేను ఇప్పుడు వరకు వచ్చానండి. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా కష్టపడ్డాను, ఏంటి ఇదంతా కూడా అర్థమవుతుంది అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అండి నాకు 1 ఇయర్కి మానిటైజేషన్ అయ్యిందనమాట. సో నాకు అసలు ఇక సాలరీ వస్తుందో రాదో అని కూడా డౌట్ అండి. అసలు యూట్యూబ్ నుండి నిజంగా సాలరీ వస్తుందా అని ఒక డౌట్ అనమాట నిజంగా అప్పుడు నాకు. సో అప్పుడు నేను నా యూట్యూబ్ నుండి 1 lakh సాలరీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ సాలరీ నా అకౌంట్లో పడిన తర్వాత, సో నేను అప్పుడు మా వారితో చెప్పానన్నమాట నాకు 1 lakh సాలరీ పడింది. ఆయన నమ్మలేదు నిజంగా డబ్బులు వస్తాయని ఆయన అస్సలు నమ్మలేదండి. సో అట్లాగా మనీ రావడం స్టార్ట్ అయింది. చాలామంది అంటూ ఉంటారు మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు, ఎక్కడికి వచ్చారు అని. ఎవరు లైఫ్లో చేంజ్ లేకుండా ఉండరండి, ఎప్పుడూ ఒకేలాగా ఉండరు అన్నమాట. కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు. సో అలా అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ మార్చుకుంటారేమో అనుకోకండి. వాళ్ళ మనసు ఎప్పుడు అలానే ఉంటుంది, క్యారెక్టర్ ఎప్పుడు అలానే ఉంటుంది, యాటిట్యూడ్ ఎప్పుడు అలానే ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పి నాకేదో ఓ పెద్ద యాటిట్యూడ్ ఉందని అనుకుంటారేమో. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేనేంటి అని తెలుస్తుందన్నమాట. సో రిమైనింగ్ పీపుల్కి తెలియదు, కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలియదండి. తెలియని వాళ్ళు ఏదన్నా ఒకటి అంటే పట్టించుకొని ఓ బాధపడాల్సినంత పని లేదని నా ఒపీనియన్. పాపం తెలియదు వాళ్ళకి, నేను ఏది కూడా నెగిటివ్గా తీసుకోలేదండి నిజంగా. ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి వచ్చి నా దగ్గర అడగడం. కొంతమంది నేను నచ్చక కావాలని పెట్టేవాళ్ళు ఉంటారు. సో నాకు తెలీదు నేను ఎందుకు నచ్చను, అంతే కదండి. అందరికీ నచ్చాలని లేదు, మనం అందరికీ నచ్చాలని లేదు. చేంజ్ అవుతా ఉంటుంది అన్నమాట. సో అలా నాకు ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అమ్మో నాకు సాలరీ వచ్చిందా, నేను సంపాదిస్తున్నానా, ఇంట్లో ఉండి నేను సంపాదిస్తున్నానా అని నాకైతే అసలుకి ఇంకా ఆగలేదండి. ఫుల్ కాళ్ళు చేతులు అయితే ఫుల్గా ఎగిరి గంతులేసేంత హ్యాపీనెస్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే నాకు సాలరీ రావడం స్టార్ట్ అయిందో ఇంకప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువగా కష్టపడడం స్టార్ట్ చేశానన్నమాట. సో నా వల్ల ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది అంటే నేను ఇంకా మోర్ బాగా కష్టపడడం అయితే స్టార్ట్ చేశానండి. సో అలా కష్టపడి ఇప్పుడు నేను మీ ముందుండి ఇలా కూర్చొని ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడే ఛాన్స్ అయితే నాకైతే వచ్చింది. చెప్తున్నాను కదండి, మీరు చెప్పేవన్నీ చాలా చాలా మంచి మాటలు. నా అక్కలాగా చెల్లిలాగా ఇక్కడ బొమ్మలు చూస్తుందిరా, వాళ్ళ చెల్లిని అడుగుతున్నాడు యొమి ఎక్కడ ఉంది అని. సో అక్కలాగా చెల్లిలాగా ఒక అమ్మలాగా నాన్నలాగా చాలామంది సజెషన్స్ ఇవన్నీ ఇస్తున్నారండి. సో అంత నా చేతిలో ఉంటే చేయడానికి బాగానే ఉంటుంది. నా చేతులు దాటిపోయిందని నేను ముందే చెప్పేశానండి. నేను ఇంకా దాని గురించి లాగి పీకి మొత్తం మీకు సాగదీసి చెప్పాల్సినంత పని అయితే ఏం లేదు. అంటే చాలామంది నాకు చెప్తున్నారు కిడ్స్ గురించి ఆలోచించండి అని, ఇదే చెప్తున్నారనమాట. చాలామంది ఇదే చెప్తున్నారు. సో మీరు అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒక లేడీ పిల్లల్ని అంటే ఏంటి నాన్న, ఏంటి వాట్ హ్యాపెన్, అన్న పిలుస్తున్నాడు వెళ్ళి చూడు, నేను వస్తున్నా పద 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 పద
అన్నకి ఇవ్వుకో పెడతాడు, ఏం లేదు నన్ను తీసుకెళ్తా. సో ఫ్రెండ్స్ అట్లాగా కొంచెం మధ్యలో డిస్టర్బ్ చేస్తారనమాట యోమిక గగన్ వచ్చి. ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే వీడియోస్ అవి చేయడం చాలా కష్టంగా ఉంటుందండి, అయినా కూడా ఇష్టంగా చేయడానికి ట్రై చేస్తానమాట. ఎందుకంటే దిస్ ఈజ్ మై జాబ్, ఎవరైనా వాళ్ళు జాబ్ చేయడానికి ఇబ్బంది పడితే లైఫ్లో ఎలా ముందుకెళ్తారు చెప్పండి. ఫ్యామిలీ అంతా గుర్తొస్తుంది, మనేమో ఏదైనా చేయడానికి సిగ్గుపడితే. ఖచ్చితంగా నేను మీతో చెప్పాలనుకున్న విషయాలు అయితే ఇవే అండి. అప్పుడప్పుడు నాకు కొన్ని షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది, నేను షేర్ చేయాలనుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడాను మీతో అప్పటికప్పుడే షేర్ చేస్తానండి. మళ్ళీ కూడా మర్చిపోతానేమో అని చెప్పి అప్పటికప్పుడే షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, చెప్పాను కదా ఒకళ్ళు ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మకుండా డీప్గా ఆలోచించండి, లేకపోతే మీ అందరికీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, మీ అందరికి మీరు తెలుసుకోండి. ఒకవేళ ఏమీ తెలియని పక్షంలో గమ్ముగా ఉండడం బెస్ట్ అండి. అంతేగాని ఒకళ్ళ మీద మనం అనవసరంగా నిందలు వేయకూడదు. ఇంకా మెయిన్లీ వేరే వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పి దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదండి. మనకంటూ సొంతంగా ఆలోచించే జ్ఞానం ఉంది, మనకు కూడా మైండ్ ఉంది. ఆ మైండ్ దగ్గర పెట్టి మనమైతే ఆలోచించాలి. అంతేకాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని భయపడతా కూర్చుంటే ఏం చేయలేరన్నమాట. లైఫ్ అంటేనే ఒక రంగుల రాట్నం లాంటిదండి, ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండదు, ఒక్కోసారి పెయిన్ ఉంటుంది. బట్ ఈ చిన్ని లైఫ్లో నేను పెయిన్స్ సాడ్స్ ఒక 27 ఇయర్స్ కదండి, ఇప్పుడు 28 వచ్చిందిలేండి. బట్ ఎట్లయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి లైఫ్ని. ఇప్పుడు నాకు ఏ బాధ వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను ఫేస్ చేయగల కెపాసిటీ ఉంది. సో ఫేస్ చేయగలను, నా వీలైనంత వరకు నేనైతే ఫేస్ చేయగలనండి. దేవుణ్ణి కోరుకునేది ఒకటే, కిడ్స్ బెస్ట్, కిడ్స్కి నేను బెస్ట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. వాళ్ళే ఇప్పుడు నా ప్రపంచం, వాళ్ళే ఇప్పుడు నా లైఫ్లో ఉంది. అది ఇన్నాళ్ళు ఈ లైఫ్లో ఇంకా వీళ్ళకే ప్రయారిటీ అండి ఎక్కువ, ఇంకెవరికి లేదన్నమాట. కన్న తల్లికి పిల్లలు ఎప్పుడూ కూడాను బరువు కారండి, తల్లి తినకపోయినా పిల్లలకి పెడుతుంది. సో పిల్లలకి ఉన్న ప్రయారిటీ అలా ఉంటుందన్నమాట తల్లికి ఎప్పుడైనా కానీ. సో నేనైతే అలానే ఆలోచిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. బాయ్, గుడ్ నైట్ గాయ్స్.